మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. నమస్కారం, గోల్కొండ వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీ కవితకు ఫిర్యాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ. అమర్నాథ్ యాత్రికులు మాకు అతిథులు, మా పోరాటం భారత ప్రభుత్వంపైనే అంటున్న హిజ్బుల్ కమాండర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెరాస రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్పై నిజామాబాద్ జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీ కవితకు ఫిర్యాదు చేశారు. ఈరోజు కవిత నివాసంలో పలువురు తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై డిఎస్ వ్యవహార శైలిపై చర్చించారు. డి శ్రీనివాస్ కుమారుడు ఇటీవల భాజపాలో చేరడంతో ఆయన కూడా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు నేతలు ఆరోపిస్తున్నారు. డిఎస్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానానికి రాసిన లేఖను పార్టీ జిల్లా బాధ్యురాలు తూల ఉమ ఎంపీ కవితకు సహా నేతలు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు భేటీ అయ్యారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఐటీఐఆర్ ఏర్పాటుకు వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలను త్వరగా అమలు చేయాలని ప్రధానిని కోరినట్లు, కేంద్ర ప్రభుత్వ హామీలు 10 ప్రతిపాదనలు ప్రధాని ముందు ఉంచినట్లు చెప్పారు. ఐటీఐఆర్కు కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నట్లు వెల్లడించారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. అమర్నాథ్ యాత్రికులు తమ లక్ష్యం కాదని, వారు తమ అతిథులని అంటున్నారు పాకిస్తాన్కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకు. ఈ విషయాన్ని రియాజ్ చెప్తున్నప్పుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమర్నాథ్ యాత్రికులు మా లక్ష్యం కాదు, వారు మాకు అతిథులతో సమానం, వారు అమర్నాథ్కు వచ్చేది దేవుణ్ణి దర్శించుకోవడానికి అని చెప్పారు. తమ సంస్థ యాత్రికులపై కుట్రలు చేసేందుకు వ్యత్తిస్తున్నట్లు వెలువడుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. కామారెడ్డిలో జూలై 2న రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై జిల్లా పశు వైద్యాధికారులు ఏర్పాటు చేసిన వర్క్షాప్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మొదటి విడతలో చోటు చేసుకున్న పొరపాట్లు జరగవద్దని మంత్రి తలసాని అధికారులకు సూచించారు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న, డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. డిఎస్ కాంగ్రెస్లో చేరనున్నారని, మరోవైపు టీఆర్ఎస్ నుంచి ఆయనపై వేటుకు రంగం సిద్ధమైందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై డిఎస్ కుమారుడు బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఓ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత 4 ఏళ్లుగా జిల్లాలో కనబడడం లేదని అన్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నది. గతంలో ఎవరు వెళ్ళని చంద్రుడు దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి రోవర్ను సిద్ధం చేసింది. దీని ద్వారా చంద్రుడిపై ఉన్న అణుశక్తిని అన్వేషించనుంది. చంద్రుడిపై ఉన్న నీళ్లు, హీలియం-3 నిల్వలను ఇస్రో రోవర్ పరిశీలించనుంది. మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ ఇంట్లో భారీ ఖజానా బయటపడింది. ఆయన ఇంటి నుంచి పోలీసులు సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఖరీదైన వజ్రాభరణాలు, చేతి బ్యాగులు, డబ్బులు ఉన్నాయి. ఆ సొమ్ము మొత్తం మాజీ ప్రధాని నజీబ్ రజాక్తో పాటు ఆయన భార్య రోషిమా మాన్సర్ పేరు మీద ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. వరుసగా కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ ఇంటికి క్యూ కట్టడంతో ఆయన చేరికపై క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు ఆ పార్టీ నేతలు కిరణ్ కుమార్తో చర్చలు జరుపుతున్నారు. దేశీయ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు రేపటితో ముగియనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. మన రాష్ట్రం, మన టీవీ.
వర్తమాన రాజకీయాలు తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు.